సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ కు వెళ్ళేసి టెలిప్రాంప్టర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వచ్చు, ఐదర్ ఫేస్బుక్ తో కానీ గూగుల్ అకౌంట్ తో కానీ అయితే లాగిన్ అవ్వచ్చు, లేదా మనకి ఇక్కడ మీద స్కిప్ అనే బటన్ ఉంటుంది. సో స్కిప్ ని మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నార్మల్గా ఏదో ఒక ర్యాండమ్ స్క్రిప్ట్ అయితే ఒకటి వచ్చింది మీద. సో ఈ ర్యాండమ్ స్క్రిప్ట్ మీద మనం మామూలుగా చేంజ్ చేసుకోవాలి అంటే కూడా మనకి కింద పెన్సిల్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ పెన్సిల్ మార్క్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన స్క్రిప్ట్ని అయితే మనం అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా సెంటెన్స్ని హైలైట్ చేయాలి అంటే కూడా మనం అయితే ఇక్కడ ఇలా హైలైట్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కలర్ సెలెక్షన్స్ తోటి అయితే ఇక్కడ హైలైట్ చేసుకున్నాం చూడండి. సో ఇక్కడ రెడ్ కలర్లోనే కావాలి అనుకున్నాను, రెడ్ కలర్లో హైలైట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం నార్మల్గా ఇంకొకటి ఏదైనా తీసేసుకొని కిందకి వచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న ఆప్షన్తో మనం ఇంకో కలర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకో కలర్ని సెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా మనకైతే టోటల్గా ఒక బ్లాక్లో అంటే ఒక నార్మల్గా మనకైతే అది హైలైట్ అవుతుంది. సో అండ్ మనకు ఒకవేళ మనకి ఏదైనా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనం ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎరేజ్ అనే ఆప్షన్తో అయితే మనం ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా ఒకవేళ తప్పు ఏదైనా జరిగినప్పుడు కూడా మనం అండ్ అనేది చేసుకోవచ్చు. సో మన బ్యాక్ కూడా రావచ్చు ఇలా యూజ్ చేసుకొని. అండ్ మన మీద సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోద్ది. అండ్ మనకి ఇది స్మాల్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, స్మాల్ ఆర్ బిగ్ సైజ్లో మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్స్కి. అండ్ మనకి అప్ అండ్ డౌన్ స్క్రోలింగ్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. మనకి చిన్న మనకి స్మాల్గా పెట్టుకోవాలన్నా బిగ్గా పెట్టుకోవాలన్నా కానీ మనం దీంతో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు, స్మాల్ ఆర్ లార్జ్లో మనం అయితే పెంచుకోవచ్చు. అండ్ మిర్రర్లోకి వెళ్తే మిర్రర్ ఆన్లో పెడితే మనకైతే అది రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఆఫ్లో పెట్టుకోవడం బెటర్. అండ్ మనకి నార్మల్గా ఇంకో పక్కనే ఉన్న ఆప్షన్కి టెక్స్ట్ ఏరియాలోకి వెళ్తే టెక్స్ట్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత మనకి టెక్స్ట్ ఏరియా అనేది ఎంత సైజులో కావాలి అనేది కూడా మనం అయితే ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ట్రాన్స్పరెన్సీ, సో మనకి నార్మల్గా వీడియో ఇది స్క్రిప్ట్ కనిపిస్తున్నప్పుడు మన ఫేస్ అనేది సరిగ్గా కనిపించదు. సో ఆ ట్రాన్స్పరెన్సీ కూడా మనం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లోకి వస్తే బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలా లేదంటే బ్లాక్ కావాలా అనేది కూడా మనం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్లోకి వస్తే మనకి ఇక్కడ కెమెరా సెంటర్ ఆపోజిట్ ఇలా మనకు కావాల్సిన పొజిషన్లో అయితే మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు పక్కనే టైమర్ అని ఉంది కదా, కౌంట్డౌన్. సో కౌంట్డౌన్లోకి వెళ్తే మనకి బిఫోర్ టైమ్ అంటే బిఫోర్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి స్టార్ట్ అని నొక్కిన తర్వాత మనకి 10 సెకండ్స్ తర్వాత వీడియో స్టార్ట్ అవుద్ది. అండ్ ప్రీ రోల్ అని అన్నప్పుడు మనం మామూలుగా వీడియో స్టార్ట్ అవుద్ది సెకండ్స్ తర్వాత. అండ్ దాంతోపాటుగా మనకి స్క్రోల్ అవ్వడానికి స్క్రిప్ట్ స్క్రోల్ అవ్వడానికి కూడా మనకు ఒక 5 సెకండ్స్ అయితే టైం ఎక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ అంటే వీడియో అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసినాక కూడా మనం 5 సెకండ్స్ దాకా అయితే మనం 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ స్టాప్ అయ్యేలాగైతే మనం ఇక్కడ టైమర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. టైమర్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్, లేదంటే ఆన్ చేసుకోవాలంటే ఆన్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కెమెరాలోకి వస్తే మనకి ఇప్పుడు షో గ్రిడ్ అని ఉంది కదా. సో గ్రిడ్ టైప్లో కావాలంటే ఆన్ చేసుకుంటే ఇలా గ్రిడ్ టైప్లో వస్తుంది మనకి, లేదు అనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఏఈ అంటే మనకు మామూలుగా ఎక్స్ప్లోజర్ ఉంటుంది కదా. సో ఎక్స్ప్లోజర్ మనం మామూలుగా కరెంటు ఉన్న సిచ్యువేషన్కి ఎక్స్ప్లోజర్ అనేది అడ్జస్ట్ చేస్తుంది ఇది ఆన్లో పెట్టుకుంటే ఏఈ లాక్ అనేది. సో కెమెరాలోకి వెళ్తే మనకు ఫ్రంటా బ్యాకా ఇక్కడైతే మనం సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనం క్వాలిటీ విషయానికి వస్తే మనకైతే 1280p ఎట్ 30 ఫ్రేమ్ రేట్ అయితే ఉంది మనకి ఇక్కడ. అండ్ 920p ఎట్ 30 ఫ్రేమ్ రేట్ అయితే ఉంది. సో మనం బ్యాక్ వచ్చేస్తే మనకు ఎంత ఫ్రేమ్ రేట్లో కావాలి, ఎంత క్వాలిటీలో కావాలనేది మనం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మైక్రోఫోన్లోకి వెళ్తే మనకి ఆటోమేటిక్ అండ్ బాటమ్ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఐదర్ పైన మైక్రోఫోన్తో అయినా లేదంటే కింద మైక్రోఫోన్తో అయినా కానీ మనం అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో క్వశ్చన్లోకి వెళ్తే మనకి ఇక్కడ సపోర్ట్ అప్గ్రేడ్ లాగిన్ అని అయితే అడుగుతుంది. సో ఈ ఆప్షన్లో అయితే మనం లాగిన్ అవ్వడానికి అయితే మనకి ఇక్కడ చాయిస్ అయితే ఉంటుంది. అండ్ సపోర్ట్లోకి వెళ్తే మనకైతే ఇక్కడ ఏదైనా ఒకవేళ మనకి ఏమైనా అవసరం పడ్డప్పుడు రీడ్ సపోర్ట్ ఆర్టికల్స్ అంటే మనకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండే కొన్ని ఆర్టికల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడైతే వస్తాయి. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న స్క్రోల్ ఉంది కదా, స్క్రోల్ స్పీడ్ మీద క్లిక్ చేస్తే స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఫాస్ట్నెస్ అనేది పెరుగుద్ది. అండ్ మైనస్ మీద క్లిక్ చేస్తే స్పీడ్ అనేది తగ్గుద్ది. సో మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు.
సో ఇక్కడ మనకి కింద స్క్రిప్ట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి రికార్డ్స్ లోకి వెళ్తే మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కింద బాటమ్ లో మనకైతే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ప్లస్ సింబల్ లోకి వెళ్తే మనకి యాడ్ ఫ్రమ్ ఫైల్స్ అంటే మామూలుగా యాడ్ ఫ్రమ్ ఫైల్స్ అని నొక్కితే మన మీడియా ఫైల్స్ లోకి అయితే వెళ్తుంది. దీనిలో మనకు కావాల్సిన ఫైల్ని అయితే మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి క్రియేట్ న్యూ స్క్రిప్ట్ అని ఉంది కదా, సో క్రియేట్ న్యూ స్క్రిప్ట్ లోకి వెళ్తే మనకు కావాల్సిన స్క్రిప్ట్ని అయితే మనం ఇక్కడ అయితే టైప్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి లేయర్స్ టైప్లో ఉంటుంది. ఈ లేయర్స్ అనే ఆప్షన్ ఒకవేళ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఆ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ మనకు కావాల్సిన ఒకవేళ ఆ కెమెరా యూజ్ చేసుకోకుండా మన ఫోన్ కెమెరా యూజ్ చేసుకోవాలన్నా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాయిస్ స్క్రోల్ లాంగ్వేజ్ అంటే ఇందులో మనకి చాలా లాంగ్వేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్, ఇటాలియన్, స్పానిష్, డచ్, అండ్ మనకి హిందీ, ఇలా మనకి కొన్ని లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సో వీటిలో మనం ఏదైతే స్క్రిప్ట్ని ఏ లాంగ్వేజ్లో అయితే వేస్తున్నామో ఆ లాంగ్వేజ్కి సంబంధించి మనం అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ప్రాంప్టర్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ప్రాంప్టర్ కొనేంత డబ్బులు మీ దగ్గర లేకపోతే, ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరు ఓపెన్ చేసినా కానీ జీరో బడ్జెట్లో ఓపెన్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ టెలిప్రాంప్టర్ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కొత్త వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, యూజ్ చేసుకోండి.